కనికర పడి పరుగెత్తి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడు ఇంకా దూరముగా ఉండగా ఆ తండ్రి కళ్ళు ఎంతగా వెయిట్ చేస్తున్నాయి చూడండి. ఎంతగా వెయిట్ చేస్తున్న దారి ఆ దారిని చూస్తుండే, ఇదిగో వస్తాడు నా కుమారుడు, వస్తాడు నా కుమారుడు, వస్తాడు వస్తాడు వస్తాడని దారి వైపునకి ఎన్ని రాత్రులు ఎదురు చూస్తాడు తండ్రి, ఎన్ని పగళ్ళు ఎదురు చూస్తున్నాడో. ఇదిగో వెళ్ళిపోయిన కుమారుడు నన్ను కాదు అని వెళ్ళిపోయినవాడు, నాకు దూరం అయిపోయినవాడు ఎప్పటికైనా నా వైపునకి మరలా వస్తాడు అని ఆ దారిని ఎన్ని రాత్రులు కళ్ళు కాయలు కట్టేంత వరకు ఎంతగా ఎదురు చూస్తున్నాడు ఆ తండ్రి. దేని బిడ్డారా, రానే వచ్చింది ఒకరోజు నా కుమారుడు దూరం నుండి కనబడతా ఉంటాడు, దూరం నుండి కనబడతా ఉంటాడు. దేని బిడ్డారా, ఎవరు గుర్తుపట్టలేరండి ఆ కుమారుణ్ణి, ఆ ఇంటికి వారసుడని ఎవరు గుర్తుపట్టలే. పనివారందరూ చూస్తూ ఉన్నారు, ఎవడో పిచ్చివాడిలాగా ఉన్నాడు, ఎవడు వీడు అనుకుంటా ఉన్నాడు కుటుంబం. దేని బిడ్డారా, ఇంకా అక్కడున్న వారందరూ కూడా చూస్తూ ఉంటే ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి, కానీ తండ్రి గుర్తుపట్టినాడండి. ఇదిగో వచ్చేవాడు నా కుమారుడని పరుగెత్తుకొని వెళ్ళి అతని మీద పడి అతని మెడకి ముద్దు పెట్టుకున్నట్లుగా, ముద్దు ప్రేమకి చిహ్నం, ముద్దు పెట్టుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పటి వరకు ఏం పనిచేసి వచ్చినాడండి ఆ కుమారుడు, మంచిగా ఏదైనా సుగంధ ద్రవ్యాలు ఉండే ప్లేస్లో వర్క్ చేసి వచ్చినాడా, మంచిగా వాసన కొట్టడానికి మంచి ఏదైనా బట్టల కంపెనీలో జాబ్ చేసి వచ్చినాడా, వచ్చేటప్పుడు ఏదైనా ఒక రెండు జతలు కొత్త బట్టలు వేసుకొని వెళ్ళిపోతున్నావు కదని చెప్పి పంపించడానికి, బట్టలు కొత్తవా చెప్పులు ఉన్నాయా, బాడీకి మంచి ఏదైనా తైలం పెట్టుకుని వస్తూ ఉన్నాడా, పందుల పొట్టు తిందామని ఆ పందుల దగ్గర పనిచేస్తున్నప్పుడు కూడా దొరకని ఒక భయంకర పరిస్థితి, గడ్డం పెరిగిపోయింది, జుట్టంతా చెంపిరి జుట్టు అయింది, బట్టలు చినిగిపోయిన చెప్పులు లేవు, టోటల్గా స్మెల్ వాసన కొడుతుంది, శరీరం వాసన కొడుతూ ఉంది, వాసన దుర్వాసన, ఒక దుర్గంధం అతని దగ్గర నుంచి వస్తూ ఉందండి. కానీ తండ్రి పరిగెత్తుకుని పోయి ఆ కుమారుని మీద పడి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు అని వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అదండి నిజమైన ప్రేమ, అదండి నిజమైన ప్రేమ. ప్రేమ ఎలాంటిదంటే బలహీనతలను కూడా సహిస్తుంది, బలహీనతలను కూడా అర్థం చేసుకుంటుంది, సిచ్యువేషన్స్ని అర్థం చేసుకునేది నిజమైన ప్రేమ. అతని పరిస్థితి బాగాలేదు అంటే అర్థం చేసుకునేది ప్రేమ. ఈరోజు భార్యకు బాగాలేదు అని పడుకుంటే భర్తకి బీపీ రైజ్ అవుతుంది, సరిగ్గా వంట ఉండకపోయినా కోపం, సరిగ్గా ఏం చేయకపోయినా కోపం, దీనిలో సరిగ్గా అర్థం చేసుకునే పరిస్థితి కనబడదు. చాలా ఫ్యామిలీస్లో చాలా కుటుంబాలు అర్థం చేసుకునే పరిస్థితి కాదు, అయ్యో నేను జాబ్కి వెళ్తూ ఉన్నాను ఎందుకు నాకు బాగాలేదు, నేను ఈరోజు వెళ్ళను భర్త అంటే భార్యకి ఇష్టం అనిపించదు నీ పని చేయడానికి చేత కాదు, అరే బాడీ లేదో ప్రాబ్లం అయింది, వాడు అలసిపోయినాడు లేకపోతే ఇది బాధ అవుతోంది, అర్థం చేసుకోవాలి కదా. ప్రేమ ఎక్కడ పోయింది, నీ భర్తని ప్రేమించే ప్రేమ ఎక్కడికి పోయింది, నీ భార్యని ప్రేమించే ప్రేమ ఎక్కడికి పోయింది. ఏదైనా ఒక చిన్న వీక్నెస్ ఏమైనా దొరికితే, ఏదైనా ఒక చిన్న అవకాశం దొరికితే దాన్ని పట్టుకొని వేలాడుతూ దాన్నే ఫోకస్ చేసి దాని గురించే మాట్లాడు, ఇలా నువ్వు అలా అని చెప్పేసి ఈరోజున ఎంతో మానసికమైన ఇబ్బందికి గురి చేసి క్షోభ గురి చేసి నువ్వు ఉంటా ఉన్నావంటే అసలు ఏంటండి చెప్పండి. శరీరం దుర్గంధం కొడుతూ ఉంటే వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంటే ఆ ప్రేమ ఎక్కడిది, ఇప్పుడు లోకంలో కనబడుతున్న ప్రేమ ఎక్కడిది చూడండి. దేవుని ప్రేమ ఎంత గొప్పది, మనం బలహీనులు కోరినప్పుడు పాపులమే ఉండగా ఆయన ప్రేమించి మన కొరకు మరణించినాడు. మన దగ్గర ఏదైనా ఒక వీక్నెస్ దొరికితే చాలు దూరం పెట్టడానికి, బ్లాక్ చేయడానికి, ఒక బలహీనత దొరికితే చాలు దూరం కావడానికి. ఇదా ఇదే కదా ఈరోజు ఉంది, కొత్తగా ఏమన్నా ఉందో చెప్పండి. ఏదైనా ఒక వీక్నెస్ దొరికితే, ఏదైనా బలహీన దొరికితే, ఏదైనా కాని మాట ఏదైనా అంటే చాలు క్లోజ్, ఇంకా మ్యాటర్ ఉండదు కనబడద్దు. నా ప్రేమి నా దేవుని ప్రజలారా, భార్యాభర్త లైఫ్లో కూడా అలానే తయారైపోయినాయి కాబట్టి ప్రేమ అనేక దోషములను ఏం చేస్తుంది చెప్పండి, కప్పుతుంది, అనేకమైన దోషాలు కప్పుతుంది.